Hi, hello friends. Welcome back to udyogservices. Ee roju ee video lo manam Telangana lo jarige pandugallo part 3 chuddamu. Ippudu varaku manam Telangana lo jarugutunna history Indian ade Telangana history lo manam chustunnatlayite andulo unna jatharlu ade vidhanga pandugalu ivi manam videos lo istunnamu. Andulo part 3 lo chustu unnamu. So part 3 lo vache sariki manam chustunnatlayite ee pandugallo ఏంటో ఒకసారి వెళ్ళే చూద్దాము. ముస్లిం పండుగల గురించి చూద్దాము. ఇందులో మనం ఈ యొక్క పండుగలో ముస్లిం పండుగలు ఏమేమి జరుగుతారు. మిలాద్ ఉన్ నబీ, ఈ పండుగను మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా జరుపుకుంటారనమాట. రబీఉల్ అవల్ నెల 15న షియాలు 12న సున్నీలు జరుపుకుంటారు. కుతుబ్షాహీల కాలంలో దాద్ మహల్లోని ఫిజా ఏ దిల్ కుషా మైదానంలో ఈ పండుగను గొప్పగా జరిపేవారని మీర్జా నిజాముద్దీన్ అహ్మద్ చెప్పారనమాట ఆ కాలంలో. సో ఈద్ ఉల్ ఫితర్ అంటే రంజాన్ ఏ విధంగా జరుపుతున్నారంటే, షవాల్ మాసంలో చంద్రుడు కనిపించగానే ఈ పండుగ రంజాన్కి ఈద్ను జరుపుకుంటారు. ఈ పవిత్ర మాసంలో ముస్లింలు 30 రోజులు కఠిన ఉపవాస దీక్షలు చేసి వారు దినమంతర ప్రార్థనలతో గడుపుతారనమాట. నెల రోజులయ్యాక ధార్మిక పూర్ణ వాతావరణంలో ఈద్గా వద్ద సామూహికంగా ప్రత్యేక నమాజ్ను ప్రపంచ శాంతికై ప్రార్థనలు చేసి ఈ పండుగ జరుపుకుంటారు. ఈ సందర్భంగా ప్రతి ముస్లిము తన శక్తి మేరకు దాన ధర్మాలు చేస్తారు. దీన్నే ఫిత్రా అంటారనమాట. ఈ పండుగ కాలంలో ఉపయోగించే పండు వచ్చేసి ఖర్జూర పండు. అదేవిధంగా ఈ పండుగ రోజున చేసే పాయసాన్ని సేమియా అంటారు. నెక్స్ట్ వచ్చే పండుగ వచ్చేసేలకు ఈదుల్ ఆజా అంటే బక్రీద్ చేస్తారనమాట. ప్రవక్త ఇబ్రహీం చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ జరుపుకునే పండుగ ఇది అనమాట. తన కొడుకు ఇస్మాయిల్ను బలి ఇచ్చినట్లు కన్నా తన కలను ఇబ్రహీం కొడుకు చెప్పాడు. అందుకతను సంతోషంగా అంగీకరించాడనమాట. తన కొడుకును చంపబోయే ముందు కళ్ళ గుడ్డ కట్టుకున్నాడు, కత్తితో పొడిచాడు. అయితే దేవుడు తప్పించి ఆ చోటులో మేకను ఉంచాడు. దాన్ని ఇబ్రహీం చంపింది. దేవుడు తన కుర్బానిని స్వీకరించలేదన్నారు, కానీ దాన్ని తాను స్వీకరించినట్టు చెప్పాడు దేవుడు. ఈ సంఘటనను గుర్తు చేసుకునేదే ఈదుల్ ఆజా ఈ యొక్క పండుగ అనమాట. ఈద్ మిలాద్ అలీ వచ్చి చూసుకున్నట్లయితే ఈ యొక్క పండుగలో హజరత్ అలీ జన్మదినం రజబ్ 13న వస్తుంది. ముఖ్యంగా దీన్ని షియాలు పండుగగా జరుపుకుంటారనమాట. హజరత్ రజీ హజరత్ అబుతాలిబ్ పుత్రుడు అనమాట. కాబాలో జన్మించాడు. అదేవిధంగా కుఫా మసీదులో బలిదానం చేశాడనమాట. ఇతను మహమ్మద్ ప్రవక్తకు అల్లుడు. అదేవిధంగా ప్రవక్త జీవించి ఉండగా ఇస్లాం సేవలను నడిపి విజయ పరంపరను కొనసాగించాడు. షబ్ ఏ బరాత్లో చూస్తున్నట్లయితే ఈ పండుగ వచ్చేసి షాబాన్ నెల 13-14వ రోజున ఈ పండుగను జరుపుకుంటారనమాట. పవిత్ర ఖురాను ఈ రాత్రి ప్రాముఖ్యాన్ని చాటి చెప్పిందంటారనమాట. ఆ రోజు రాత్రి చనిపోయిన వారి ఆత్మలు భూమికి రావడానికి స్వేచ్ఛ ఇవ్వడం జరిగిందని ముస్లింలు భావిస్తారు. కనుక వారు పగటి పూట శ్మశాన వాటికి వెళ్ళి తమ పోయిన బంధువుల సమాధుల వద్ద పాతవ చదివి మరణించిన వ్యక్తి పేరున పవిత్ర ఖురాన్లోని మొదటి సూరాను చదువుతారు. ఈ పుణ్యం మృతులకు చెందుతుందని వారి విశ్వాసం వండిన ఆహారాన్ని కూడా సమర్పిస్తారు. దర్గా సూఫీ సాధు సమాధిపై నిర్మించే ఆలయాన్నే ఫారసీ భాషలో దర్గా అంటారు. స్థానిక ముస్లింలు దీనిని జియారత్ అనే పేరుతో దర్శిస్తారన్నమాట. అదేవిధంగా చూస్తే సాధారణంగా దర్గాకు అనుబంధంగా మసీదులు, గోషి మందిరాలు, అదేవిధంగా మదరాసాలు, ఉపాధ్యాయుడు లేక నిర్వాహకుడి నివాస గృహం, ఆసుపత్రి, సమాజ ప్రయోజనాలు నిర్వహించే ఇతర భవనాలు కూడా ఉంటాయి. సో ఫార్సీ భాషలో దర్గా అంటే ప్రవేశద్వారం, గుమ్మం అనే అర్థం. మరణించిన సాధు ఆశీర్వాదం పొందడానికి దర్గాను దర్శించేవారు అన్నమాట. నెక్స్ట్ పండుగ వచ్చేసి మొహరం. మొహరం ఇస్లాం పంచాంగంలో మొదటి నెల. యుద్ధాన్ని పరిహరించిన 4 పవిత్ర మాసాలు ఇది ఒకటి. రంజాన్ తర్వాత ముస్లింలకు ఇదే పవిత్ర మాసం అన్నమాట. మొహరం అన్న పేరే హారాం అంటే నిషిద్ధం అనే పదం నుండి ఉద్భవించింది. మొహరంను ముఅఘ్రా అని షియా ముస్లింలు పిలుస్తారు. దీనిని 10 రోజులు ఆదరిస్తారు. ఇవన్నమాట మనకు ముస్లిం జరుపుకుంటున్న పండుగలు అన్నమాట తెలంగాణలో. నెక్స్ట్ మనం చూస్తున్నట్లయితే పార్ట్ 4లో మనం గిరిజనులు వారి యొక్క పండుగలు ఏంటనేది క్లియర్గా చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.